హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ సొరకాయ పెసరపప్పు అండి. దీనినే ఆనపకాయని కూడా పిలుస్తారు. ఈ సొరకాయలో మనకి వాటర్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మన బాడీకి చలవని ఇస్తుంది. పెసరపప్పు కూడా చాలా ఒంటికి చలవ అన్నమాట. ఈ రెండు కలిపి మనం కర్రీ చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం. ఇలా సొరకాయని మొత్తం అంతా కూడా పైన పొట్టు తీసేసి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది ముక్క. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇలా చితక కొట్టుకొని 2 ఎండుమిరపకాయలు, 1/2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఇవంతా కూడా ఒకసారి వేపేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా వేపుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1/3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోండి కలుపుతూ. కొంచెం ఉల్లిపాయ అనేది మనకి మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు 1 టమాటా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి సన్న ముక్కలుగా. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయినాయండి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా మనకి ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు కట్ చేసుకునేవి కూడా తెచ్చుకొని వేసేసుకోండి ఇందులో. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేయండి. ఈ విధంగా మొత్తం అంతా ఇలా కలుపుతూ వేపుకోండి. ఈ సొరకాయలో నుంచి మనకి వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్ తోటే ఉడుకుతాయి అవి ముక్కలు అనేది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ సాల్ట్ వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అన్నీ వచ్చినాయి. ఆ వాటర్ తోటే మనకి ముక్కలన్నీ కూడా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు చాలా మట్టుకు ఉడికిందండి మనకి ముక్క అనేది. పెసరపప్పుని మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నామండి. ఇది 1 టీ గ్లాస్ అంత, చిన్న గ్లాస్ అంత నానబెట్టుకున్నాను. ఆ పప్పు అనేది ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాము. కొంచెం అయితే సరిపోతుందండి 1 చిన్న గ్లాస్ అంతా. ఈ విధంగా మనం ఇదా కూడా వేపేసుకోవాలి అంతా కూడా. ఈ విధంగా కొంచెం మగ్గినాక కారం వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోండి. ఈ విధంగా మనం కారం వేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది పెసరపప్పు. మనం సొరకాయ వేసుకొని వండుకుంటే
ఇప్పుడు ఈ విధంగా మనకి వాటర్ అనేది వచ్చి అదే ఉడికిపోయింది. మీకు కావాలంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళైనా వేసుకొని ఈ కర్రీ అనేది వండుకోవచ్చు. కారం వేసినాక నీళ్ళు వేసుకొని, నేనైతే నీళ్ళు వేయలేదు, ఆ వాటర్ తోటే సరిపోయింది నాకు. పొడిపొడిగా కావాలనుకున్నప్పుడు ఇలా వండుకోండి. కొంచెం మాకు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసుకొని బౌల్లో వేసేసుకుందాం. అంతే అండి, చాలా టేస్టీ టేస్టీ సొరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అలానే చారు సాంబార్ ఏమైనా పెట్టుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా బాగుంటుంది ఇది. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వంటతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.